నారా చంద్రబాబు నాయుడు సతీమణిపై లేనిపోని ఆరోపణలు చేసి వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడడం సిగ్గుచేటని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మండిపడ్డారు. రాజకీయాల్లో ఇటువంటి సంస్కృతి తీసుకురావడం సిగ్గుచేటని ఆయన ఖండించారు. నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన మనమందరం కూడా చూసాం. మరి వైసీపీ ఎమ్మెల్యేలు గాని వాళ్ళ నాయకులు గాని వాళ్ళ ప్రవర్తించిన తీరు గాని వాళ్ళు వాడిన భాష గాని ఏ విధంగా ఉందనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. మరి ఎన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ కూడా ఆయన పైశాచిక ఆనందం ఆనందిస్తూ కనీసం వాళ్ళని వారించుకోకుండా ఏ విధంగా ప్రవర్తించాడనేది ప్రజలందరూ కూడా గమనించారు. మరి తెలుగుదేశం పార్టీ అంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయడం మా నాయకుడు నేర్పిన మా క్రమశిక్షణ. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయ బాధ కలిగే విధంగా వాళ్ళు మాట్లాడిన భాష చాలా విచారకరం. మరి ఇప్పటికైనా వాళ్ళు బేషరత్తుగా ఆ క్షమాపణ చెప్పి ఆయనకి క్షమాపణ చెప్పి ఆయనకి ఎంతో కొంత వాదాపివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అటువంటి పనులు చేసే పరిస్థితి ఏం లేదు. 40 ఏళ్లలో ఆయన ఏ రోజు కూడా ఎవరిని కూడా ఒక్కరిని కూడా కూడలాడిన విషయం అనేది ఎక్కడా లేదు. మరి 40 ఏళ్లలో ఆయన ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళకపోతే వాళ్ళ విధానాన్ని అనుసరించి దాచుకోవడం దోచుకోవడం కింద చూసుంటే అసలు వీళ్ళకి దోచుకోవడానికి ఏముండేది వాళ్ళనేది నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని వ్యాపారం చేస్తూ నైతిక విలువలు లేకుండా ప్రజల మీద వ్యాపారం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తున్నాడు అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ విషయాలన్నీ ఖండిస్తుంది. మరి ప్రజల తరఫున మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం. ప్రజలు కూడా నైతిక మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు దోచుకుంటున్న మరి వైసీపీకి మద్దతు ఇస్తారో మరి ప్రజల తరఫున పోరాడుతున్న టీడీపీకి మద్దతు ఇస్తారనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేమైతే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపులతో కానీ రాజకీయాలే మేము చేస్తాం. ఇటువంటి భాషను కానీ ఇటువంటి దురుద్దేశపూర్వకమైన వాతావరణం కానీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా మాట్లాడరు. మరి అలాగే మా కార్యకర్తలు ఎవరైనా ఆవేశంతో ఉన్నా ఎవరిని అటువంటి పనులు చేయొద్దని మేము కోరుతున్నాం. ఏదేమైనప్పటికీ మా నాయకుడు ఏదైతే అసెంబ్లీలో రేపొద్దున రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజాక్షేత్రంలో విజయం సాధించి అసెంబ్లీకి వస్తానన్నాడో ఆ విజయం సాధించే దిశగా మా ప్రతి కార్యకర్త వాళ్ళ సైనికులుగా పోరాడి మళ్ళీ ఆయన్ని విజయం తీసుకెళ్ళి ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెడతామని మా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా ఈ సమావేశం ద్వారా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన ముందు కాడు ఆయన ఒక్కరి అది ఇదే మార్గం అనుకున్నారు.
కానీ అలా కాదండి అది మార్గం కాదు ఎందుకంటే చంద్రబాబు గారు నాయకులు ఆయన బాధపడినట్లోనే మరి ఏమో అనిపోతుంది ఎందుకంటే మేమందరం ఉన్నాం రాష్ట్రంలో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు వేరే పార్టీ వాళ్ళు కూడా చాలా మంది కూడా నిన్న కళ్ళం నిలబెట్టారు అంత ఉసురు కూడా తప్పకుండా కానీ ఈ పార్టీ ఆ చంద్రబాబు రెడ్డి పార్టీ ఆ దేవుడు మట్టి కొట్టుకోవాలి నామకరణం పోవాలని చాలా మంది కూడా నిన్న అంత కూడా అర్థం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున ఏలూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున సార్ మీరు అధైర్య పడవద్దండి ధైర్యంగా ఉండండి మీ ధైర్యమే మాకు స్ఫూర్తి రాబోయే రోజుల్లో ఇటువంటి పగిలవాడు పడినవాడు ఎక్కడ కూడా చెడ్డవాడు కాదు నాలుగు మాటల పైన రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక దశ దిశ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రాష్ట్ర ప్రజలందరూ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్పి కార్యకర్తలు కూడా భావిస్తున్న ఈ తరుణంలో మీరు ఎట్టి పరిస్థితిలో కూడా బాధపడదు సార్ మీ అందరికీ కూడా మేము మీకంతా మేము అండగా ఉన్నాం మీరు కానీ మరి మహాదేవతైనటువంటి పురంధేశ్వరి గారు మన భువనేశ్వరి గారు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఏ విధంగా ఇబ్బందులు పడద్దండి మేమంతా కూడా మీ వెనకాల ఉన్నాం నిన్న మీరు పడిన బాధ కానీ మీరు పడిన దుఃఖం కానీ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా రాత్రి కూడా నిద్రాహారం లేని పరిస్థితి ఉందని మీ ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారు నిత్యం చేస్తూ ఎట్టి పరిస్థితులు కూడా బాధలు పెట్టుకోవచ్చు సార్ ఒక మంచి పని చేయాలంటే ఇటువంటి రాక్షసులు ఎంతో మందిని మనం జయించాల్సిన అవసరం మీకు కూడా తెలుసు కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం మీ వెంట మేము ఉంటాం రాబోయే రోజుల్లో ఎవరైతే ఈరోజు ఎంత దారుణాధికారణం అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రధానమంత్రులు నిర్ణయించారు రాష్ట్రపతులు నిర్ణయించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కూడా దేశవ్యాప్తంగా కొనియాడుతుంటే అటువంటి వ్యక్తిని వ్యక్తిగత మరి వ్యక్తిగతంగా ఆయన భావించుకొని క్యారెక్టర్ అసాసియేషన్ చేయాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తా ఉందో ఇది తప్పనిసరిగా పూర్తిగా ఖండించాల్సిన విషయం అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా సమయం కోల్పోవద్దు వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు మనం ప్రజాస్వామ్యంగానే పోరాడదాం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపే వరకు కూడా మేమంతా కూడా నిద్రాహారాలు మాని మీ వెంటముండి తప్పనిసరిగా మేము మీకు మద్దతు చెప్తామని మీరు మరో విధంగా భావించి మీరు బాధపడొద్దని చంద్రబాబు నాయుడు గారికి ఏలూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంతిమ గడియలు స్టార్ట్ అయినాయి ఎక్కడా కూడా ఏ ఒక్క దాని మీద కూడా సమాధానం చెప్పలేక ఏ కార్యక్రమం ఎక్కడైనా ఏ నాలుగు గ్రూపుల సెంటర్లో అయినా ఏ ప్రజావేదికలు అయినా ఏ మీడియా వేదికలు అయినా తెలుగుదేశం పార్టీ మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం ఈ రెండున్నర సంవత్సరాల్లో నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలియజెప్పగల సమర్థత్వం మా దగ్గర ఉంది తప్పనిసరిగా మరి చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి వారిని వారి కుటుంబాన్ని దేవుడు వారికి ధైర్యాన్ని ఇవ్వాలి బాధపడకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తూ ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమయ్యే వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంతా కూడా కలిసి